फ्रेंड्स वीडियो स्टार्ट से मुझे वीडियो ने लाइक चेंडी अदे विधा जेन्यून अंड लेटेस्ट वीडियो कोसम मैं चैनल सब्सक्राइब चेंडी अदे विधा बेल आइकन टैप चेंडी ऑल नोटिफिकेशन ऑल पैन टैप चेंडी। हाय फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स मन को तेलंगाणा टेट की संबंधी कोई इंपॉर्टेंट अपडेट्स रावडम जरिगिंदि। कंप्लीट इनफॉर्मेशन वीडियो तेलुसुकुंदाम। प्रति ओक्क वीडियो लाइक चेसि कामेंट चेयंडि, चैनल नि सब्सक्राइब चेसुकोनि सपोर्ट चेयंडि, मी फ्रेंड्स कूडा शेयर चेयंडि। मरि इंकेंदुकु आलस्यं, लेट्स स्टार्ट अवर टॉपिक। టెట్ ప్రాథమిక కీపై 12,000కు పైగా అభ్యంతరాలను చూసుకోవచ్చు। టెట్ ప్రాథమిక కీపై శనివారం సాయంత్రం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 12,593 అభ్యంతరాలు వచ్చినట్లు విద్యాశాఖ తెలిపింది। ఇందులో పేపర్ 1 పై 7,930 అలాగే పేపర్ 2 పై 4,663 అభ్యంతరాలు వచ్చినట్లు పేర్కొనడం జరిగిందన్నమాట। అలాగే మనకు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి టెట్ పేపర్ లీకేజీ అవాస్తవం అంటూ ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు। నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని టెట్ ప్రశ్నపత్రం లీక్ అయిందని వస్తున్నటువంటి పుకార్లు పూర్తిగా అవాస్తవమని జిల్లా విద్యాశాఖాధికారి గోవిందరాజు స్పష్టం చేశారు। ఈ మేరకు ఆయన శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు। అచ్చంపేటలో టెట్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ప్రచారం జరిగిందన్నారు। నిర్ధారణ కోసం పరీక్ష కేంద్రాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించామని, నిర్ణీత సమయంలోనే అధికారులు క్వశ్చన్ పేపర్లు ఓపెన్ చేసినట్లు స్పష్టం చేశారు। పేపర్లు ఎక్కడ లీక్ కాలేదని చెప్పారు। సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పుకార్లపై పోలీసులకు ఫిర్యాదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు। అయితే మనకు టెట్కి సంబంధించిన ప్రశ్నపత్రం ఎక్కడ లీకేజీ కాలేదంటూ కూడా ఇక్కడైతే లేటెస్ట్గా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది। అలాగే మనకు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సో టెట్ కీపై అభ్యంతరాలు ఇంతకుముందు మనం చూసుకున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట। సో కంప్లీట్గా మనకు 12,000 అభ్యర్థనలు అయితే మనకు టెట్ కీపై సంబంధించి 12,000కు పైగా అభ్యంతరాలు వచ్చినట్లయితే ఇక అప్డేట్ చూసుకోవచ్చు। అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి టెట్ ప్రశ్నపత్రం లీకేజీ ప్రచారంతో కలకలమంటూ చూసుకోవచ్చు। అయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ కొనసాగుతున్నటువంటి ప్రచారం డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల్లో కలకలం రేపుతుంది। ఈ నెల 12న నిర్వహించిన పేపర్ 1 పరీక్షకు ముందే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని ఓ కేంద్రంలో ప్రశ్నపత్రం లీక్ అయినట్లు సామాజిక మాధ్యమాల ప్రచారం కొనసాగుతున్నట్లు చూసుకోవచ్చు। అందులోని ప్రశ్నలకు అదే రోజు ఉదయంన తెల్ల కాగితంపై జవాబులు రాసినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు వచ్చిందంటూ అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు। దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి గోవిందరాజును సంప్రదించగా టెట్ లీకేజీ ఆరోపణ అవాస్తవమని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్నటువంటి ఆడియోలో ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ఆధారాలు లేవని చెప్పారు। సో ఫ్రెండ్స్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు। సో మనకు టెట్కి సంబంధించి ఎలాంటి లీకేజ్ కానీ జరగలేదు, ప్రశ్నపత్రం అయితే బయటికి లీకేజ్ కావడం కాలేదంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే చెప్పడం జరిగింది। అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు సో ఫ్రెండ్స్ మనకు 27వ తేదీన టెట్ ఫలితాలంటూ హెడ్లైన్ చూసుకోవచ్చు। ముగిసిన టీఎస్టెట్ ఆల్రెడీ మనకు టెట్ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి సో ఈ నెల 27వ తేదీన మనకు ఆ టెట్ ఫలితాలు విడుదల చేస్తామంటూ లేటెస్ట్గా ఇక్కడ అప్డేట్ రావడం జరిగింది। తెలంగాణ ఉపాధ్యాయ పరీక్ష సంబంధించి మనకు సో కంప్లీట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అనమాట। సో కాస్త కఠినంగా టెట్ పేపర్ అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు। అయితే మొత్తానికి మనకు ఎలాంటి అవకతవకలు జరగలేదు, 27వ తేదీన టెట్కి సంబంధించిన ఫలితాలను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఏర్పాటైతే పకడ్బందీగా చేస్తుంది। 24వ తేదీన తుదికి విడుదల చేసి 27న టెట్ ఫలితాలు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది। సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో పోస్ట్ అవుతుంది, ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। జై హింద్।